ఒక్కసారి ఛార్జ్ పెడితే 170 కిలోమీటర్లు వెళ్తుంది. మ్యూజిక్ సిస్టం కూడా ఉంది. అసలు ఒడిస్సీ హాక్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, మీరు కూడా తీసుకొచ్చా అనేది ఈరోజు కస్టమర్ రివ్యూలో తెలుసుకుందాం. మిత్రులందరికి ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మనతో పాటు స్వరూప్ గారు ఉన్నారండి. ఈయన ఒడిస్సీ హాక్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే గత 4 నెలలుగా అయితే వాడుతున్నారు. సో అసలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవడానికి కారణం ఏంటి, మీ ప్రొఫెషన్ ఏం చేస్తారు? నా పేరు స్వరూప్ అండి, నేను హైదరాబాద్ నుంచి. ప్రొఫెషన్ పరంగా నేను సెక్యూరిటీ ట్రైనర్. సో ఎలక్ట్రిక్కి నేను కన్వర్ట్ అయింది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయిపోయాయి. నేను అంటే మల్టిపుల్ ఎలక్ట్రిక్స్ వాడడం జరిగింది, ఎలక్ట్రిక్ బెల్ట్స్ వాడడం జరిగింది. ఓకే. సో నాకేంటంటే మెయిన్ రేంజ్ ఒకటి, బెల్ట్ క్వాలిటీ ఒకటి నేను మాక్సిమం చూస్తాను. సో రేంజ్ పరంగా ఆలోచించి నేను ఒడిస్సీ హాక్ ప్లస్కి రావడం జరిగింది అనమాట. సో కంపెనీ క్లెయిమింగ్ వచ్చేసేసి మనకి 170 కిలోమీటర్స్ అన్నారు. కానీ నేను తీసుకునే ముందే కొంచెం ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ వాడినాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను 150 కిలోమీటర్లతో మైండ్లో పెట్టుకున్నాను. తర్వాత మన రోడ్ కండిషన్స్కి అండ్ బండి మీద మనం వేసే వెయిట్ని బట్టి అండ్ మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఆ స్పీడ్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో దానివల్ల మనకేంటంటే ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఒక్కొక్కసారి రాకపోవడం, ఒక్కొక్కసారి రావడం జరుగుతుంది. అది డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ అండ్ రోడ్ కండిషన్స్. సో అలా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. కాకపోతే రేంజ్ పరంగా మాత్రం నాకు కంప్లీట్గా సాటిస్ఫై లేదు. అంటే మీరు ఒక్కసారి ఛార్జ్ పెట్టి హైయెస్ట్ రేంజ్ ఎంత రీచ్ అయ్యారు? హైయెస్ట్ రేంజ్ వచ్చేసేసి నేను ఒక్కసారి ఛార్జ్ చేసేసి నాకు 108 ఎంతవరకు, 108 to 110 మధ్యలో వచ్చింది. అది సింగిల్గా వెళ్ళడం. దానివల్ల నాకేంటంటే రేంజ్ అనేది నాకు కొంచెం సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత నేను ఇష్యూ షోరూంలో చెప్పడం, సర్వీస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు చెక్ చేశారు కానీ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అంటే 108 మించి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి రావట్లేదు. 108 to 110 ఇంకా లాస్ట్ వచ్చింది, దాని తర్వాత రాలేదు. వాళ్ళు ఒక రివ్యూ ఇచ్చారు, వాళ్ళు పర్సనల్గా చెక్ చేసి అన్నారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. వాళ్ళు చెక్ చేసేసి ఇంకొక 10 కిలోమీటర్స్ to 20 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుందని చెప్పారు. కానీ అది నాకైతే రాలేదు, ఎందుకంటే నేను ఒకటికి మించి ఆల్మోస్ట్ 5 సార్లు చెక్ చేశాను నేను ఇండివిజువల్గా. నాతో పాటు మా వన్ ఆఫ్ ద కొలీగ్ కూడా తీసుకున్నారు ఇది. అతను కూడా చెక్ చేస్తే అతను కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సేమ్ అలాగే ఉంది. అంటే ఫస్ట్ మోడ్లో మెయిన్ చెక్ చేసింది ఈకో మోడ్లో. సెకండ్ మోడ్ మేము మ్యాక్సిమం వాడాము, ఎందుకంటే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వర్క్స్ ఉంటుంది కాబట్టి ఈకో మోడ్లోనే మ్యాక్సిమం వాడాము. దాంతోపాటు మేము ఆల్మోస్ట్ హైవేలో చెక్ చేసాము, సిటీ కండిషన్లో చెక్ చేసాము. సిటీలో ఏంటంటే మనకి బ్రేక్స్ వేయడం వల్ల, పోటోల్స్ రావడంలో వెహికల్స్ స్లో అవడం వల్ల కొంచెం పవర్ జనరేట్ అయ్యి కొంచెం ఒక 1 to 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. కానీ హైవేలో మాత్రం అది ఉండదు మనకి ఆప్షన్. అంటే మీకు ఫస్ట్ మోడ్ 40, సెకండ్ మోడ్ 50 స్పీడ్ అండి? అవునండి, ఫస్ట్ మోడ్ 40లో వస్తుంది, సెకండ్ మోడ్ 50 వస్తుంది. ఆ 40 స్పీడ్ కూడా మీరు ఒక 20 కిలోమీటర్స్ to 30 కిలోమీటర్స్ వెళ్ళాక ఆటోమేటిక్గా 39 కిలోమీటర్స్ 38 కిలోమీటర్స్ 37 కిలోమీటర్స్ అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఛార్జింగ్ అలా అవడం వల్ల. సో ఫస్ట్ మోడ్లో మీకు మ్యాక్సిమం 32 to 40 మధ్యలో చెప్పుకోవచ్చు, అంటే బ్యాటరీ డిక్రీజ్ అయ్యే దాన్ని బట్టి 35 to 40 అలా. ఇంకోటి దీంట్లో క్రూయిస్ కంట్రోల్ ఇచ్చారు, ప్రతిసారి మనం యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎంతవరకు మీకు ఉపయోగపడింది? క్రూయిస్ కంట్రోల్ అనేది నాకు తెలిసి ఎలక్ట్రికల్లో కంఫర్ట్ పరంగా బాగానే ఉంటుంది, కానీ క్రూయిస్ కంట్రోల్ వల్ల ఇంకెక్కువ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది యాక్చువల్గా. అది కంపెనీ వాళ్ళు మనకి చెప్పరు, మనం పర్సనల్ యూస్ చేశాక చెక్ చేసినప్పుడు తెలుసు. మీరు గమనించారండి? నేను ఆల్రెడీ గమనించాను, చెక్ కూడా చేశాను. గమనించడం ఒకటి, మళ్ళీ సపరేట్గా చెక్ కూడా చేశాను. ఎందుకంటే క్రూయిస్ కంట్రోల్ మీరు యూస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే ఆటోమేటిక్గా పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. అదే మీరు ఎస్పెషల్లీ హైవేలో మీకు తెలుస్తుంది, అది కొంచెం ట్రాఫిక్ లేని ప్లేసెస్లో హైవేలో అలా తెలుస్తుంది. ట్రాఫిక్లో ఏంటంటే మీరు వద్దనుకున్నా కానీ మీకు ఏదో వెహికల్ అడ్డం రావడం, బ్రేక్స్ వేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది, స్పీడ్ బ్రేకర్స్ కానీ పోర్టల్స్ వచ్చినప్పుడు బ్రేక్ వేయడం వల్ల ఏమవుతుందనంటే మళ్ళీ అది పవర్ రీజనరేట్ అయిపోయి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకోటి వీళ్ళు మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇచ్చారు, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం అనిపించింది? మ్యూజిక్ సిస్టమ్ అనేది అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎవరైనా విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఇది ఆన్ ది గోలో మీకు అంత ఇది కాదు. అంటే మీరు ఇప్పుడు లాంగ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, డైలీ మీకు ఇంత ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అనుకున్నప్పుడు ఏంటంటే అది వాడడం వల్ల దానికి వల్ల కూడా మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. అవును. అది మీరు ఎన్ని గంటలు పెడతారనేది మనకు తెలియదు. సో అది మీరు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం వల్ల మర్చిపోయి. ఎప్పుడైనా ఉన్నారు మీరు మ్యూజిక్? ఇందులో విన్నాను ఒకసారి, ఒకసారి రెండు బండి నడుపుతున్నప్పుడు విన్నాను. అండ్ మన ఇప్పుడు
బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది ఐ క్యాచింగ్ ఉంటుంది. ఐ క్యాచింగ్ కాకుండా ఆ సౌండ్ కూడా వచ్చినప్పుడు అందరు చూస్తాడు, చూడడం జరుగుతుంది. దానికి ఏంటంటే అందరు ఏంటిది అనేసి అలా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ లో ఎలా అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దానివల్ల బ్యాటరీ కొంచెం డిశ్చార్జ్ అవ్వడం దానికి జరుగుతుంది. అయితే దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ లో ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక 10-20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా బ్లూటూత్ నుంచి రేడియోకి కనెక్ట్ అవ్వడం, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే సెట్ చేస్తాం కదా ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది, బజ్ వస్తుంది. అది చాలా పెద్దగా వచ్చేస్తుంది. అది సిటీ ట్రాఫిక్లో రావడం వల్ల అందరు ప్యానిక్ అయ్యి ఏదో అయిపోయింది బాంబే, అది ఇమీడియట్గా మీరు బటన్ ప్రెస్ చేసినప్పుడు అది ఆఫ్ అవ్వట్లేదు. అగైన్ యూ హ్యావ్ టు ఇగ్నిషన్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తాం. ఓకే, సో అలా అదేంటంటే ఒకసారి వచ్చింది అనుకోండి అది కంటిన్యూస్గా ఒక 5-6 టైమ్స్ అలాగే రావడం, సో ఆటోమేటిక్గా ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 3,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. అంటే ఫస్ట్ నేను తీసుకున్న కొన్ని రోజులకి లాక్డౌన్ రావడం, ఒక 1 మంత్ యూజ్ చేయలేదు, ఇంకో 1 మంత్ నేను అవుటర్ స్టేషన్లో ఉండడం వల్ల యూజ్ చేయలేదు, దాని తర్వాత మిగతా 2 నెలలు 2.5 నెలలు యూజ్ చేస్తాను. 3,000 ఆల్మోస్ట్ 3,000 అయిపోయింది. సో మీరు ఈ పవర్ బిల్ చెక్ చేస్తే ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? పవర్ బిల్ కూడా చెక్ చేశాను, అది కూడా నేను అంటే నేను చెక్ చేసిన తర్వాత మా కొలీగ్ కూడా తను కూడా చెక్ చేశారు నేను చెప్పడం వల్ల. పవర్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంది అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం కాకుండా యూనిట్కి అంటే లైక్ 1 అవర్కి ఒక యూనిట్ తీసుకోవడం జరిగింది ఫస్ట్. సో ఇదేంటంటే ఇందులో చిన్న లాజిక్ ఉంది, అంటే చాలామంది ఏం చెప్తారంటే కంపెనీ క్లెయిమింగ్ 4 అవర్స్ ఫుల్ ఛార్జ్, కానీ ఆ 4 అవర్స్లో మీకు బ్యాటరీ ఎంత డిశ్చార్జ్ అనేది చాలామంది చూసుకోరు, అది 10% అవ్వచ్చు 90% అవ్వచ్చు. అందరు మైండ్ సెట్ ఏంటంటే 4 అవర్స్ పెట్టేస్తే ఆ 90% కూడా అయిపోతుంది, లేకపోతే ఆ 10% కూడా అయిపోతుంది మైండ్లో ఉంటారు. కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మీరు రెగ్యులర్ వెహికల్ యూజ్ చేసిన ప్రతిసారి యూ కెన్ పుట్ ద ఛార్జ్, అంటే డైలీ ఛార్జ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క సైకిల్స్ అనేది తగ్గిపోయి ఆ వారంటీ అనేది క్లెయిమ్ కాదు ఫ్యూచర్. సో ఈ పాయింట్ వాళ్ళు మెన్షన్ చేయాలి, కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. మీకు పర్టికులర్గా 100 150 ఎంత వచ్చింది మీకు కరెంట్ బిల్? కరెంట్ బిల్ వచ్చేసి అంటే ఇప్పుడు ఏరియా వైజ్గా, ఇప్పుడు సిటీలో ఏరియా వైజ్గా యూనిట్ ఛార్జెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అవును. సో ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ వెహికల్ డిశ్చార్జ్ అయినా అంటే లైక్ ఒక పాయింట్ పోయిన అందులో ఆల్మోస్ట్ మీకు 8 పాయింట్స్ ఉంటాయి, అందులో గ్రీన్ పాయింట్స్ అనేవి 5-6 ఉంటాయి. సో ఏంటంటే పాయింట్ డిక్రీజ్ అయిన పరంగా మీకు ఛార్జింగ్ టైం ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఏంటంటే 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ వెహికల్ అవ్వదు, ఇట్ విల్ టేక్ మినిమం 5-8 అవర్స్ ఒక్కొక్కసారి అయిన ఛార్జెస్ ఉన్నాయి. 8 అవర్స్ అని అంటే పర్ 1 అవర్కి మీకు ఒక యూనిట్ వేసుకున్నా 8 యూనిట్స్ అయిపోతుంది. 8 అవర్స్ పట్టిందా? 8 అవర్స్ కూడా పట్టింది, 6 అవర్స్ పడుతుంది, 7 అవర్స్ పడుతుంది, అంటే ర్యాండమ్లీ అంటే డిపెండింగ్ అపాన్ కంప్లీట్లీ డిశ్చార్జ్ అయినప్పుడు, లేదంటే సగం డిశ్చార్జ్ అయినప్పుడు, లేదంటే 75% డిశ్చార్జ్ అయినప్పుడు. సో ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసి మొత్తం రాసుకోవడం. సో మీకు పవర్ బిల్ ఎంత కనిపించింది అయితే? పవర్ బిల్ వచ్చేసేసి ఇప్పుడు దానికి ఇప్పుడు పర్ యూనిట్ ఒక 2 రూపీస్ 2 రూపీస్ 50 పైసా ఉందనుకోండి ఒక్కొక్క ఏరియా బట్టి. సో నాకు 8 అవర్స్కి ఆ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ నేను ఒక 10% అయిపోయింది బ్యాటరీ, లేకపోతే 20% అయిపోయింది, నేను ఛార్జ్ పెడితే అదే ఇప్పుడు సేమ్ 2 అవర్స్లో అయింది 1 అవర్లో అయింది అనుకోండి, దానికి తగ్గట్టు ఆ క్యాలిక్యులేషన్ అక్కడికి ఈక్వల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా వర్షంలో నడిపితే ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఫేస్ చేశారు? వర్షంలో నడిపినప్పుడు ఏ రోజు ప్రాబ్లం రాలేదు, కానీ వర్షంలో నడిపినాక కొన్ని రోజులకి ప్రాబ్లం వచ్చింది. అది దానివల్ల వచ్చిందో దీనివల్ల వచ్చిందో తెలియదు. నేను మామూలుగా సిటీలోనే, హైవేలో కాదు, సిటీలో వెళ్ళినప్పుడు నేను మామూలుగా వెళ్ళేసి రిటర్న్ వస్తుంటే వెహికల్ ఆగిపోవడం జరిగింది. సో మ్యాక్సిమం నేను ఎంసీబీ చెక్ చేసుకున్నాను, ఇది చెక్ చేసుకున్నాను, బేసిక్ కొంచెం మనకు ఐడియా ఉంది కాబట్టి చెక్ చేసుకున్నాను, ఎక్కడ ఏది కనబడలేదు, కానీ వెహికల్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. ఆన్ అవుతుంది కానీ మూవ్ అవ్వట్లేదు. దట్ మేబీ ఎక్సలేటర్ ప్రాబ్లమ్ ఆర్ ఎంసీబీ ప్రాబ్లమ్, మనకు ఐడెంటిఫై కాలేదు. నేను కాల్ చేస్తే వెహికల్ తీసుకొచ్చండి అన్నారు, అది ఎలా తీసుకెళ్ళాలో నాకు అర్థం కాలేదు, అది నాకు అర్థం కాలేదు. సో సిచ్యువేషన్ వచ్చేసేసి ఏంటంటే అలా నేను ఆ రోజు వెహికల్ షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి వెళ్ళే లోపల 7-8 టైమ్స్ ఆగిపోయినా సిటీ ట్రాఫిక్లో. సో నేను దిగి మళ్ళీ తీసుకెళ్ళడం అది జరిగింది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, నాకు ఇంతవరకు ఏ వెహికల్కి జరగలేదు అట్లా, దీనికి జరిగింది. ఆ ఇష్యూ ఏంటి అనేది వాళ్ళు ఇంతవరకు క్లారిఫై చేయలేదు. తర్వాత దే సెడ్ లైక్ సార్ ఎంసీబీలో చిన్న కనెక్షన్ లూజ్ అయిపోయింది లోపల, ఆ కనెక్షన్ సెట్ చేసాం, సెట్ అయిపోయింది, ఇప్పుడు అలా కాదు అనేది చెప్పారు. సో మొత్తం ఓవరాల్గా ఒడిస్సీ ఆక్ ప్లస్ వాడిన మీ ఆల్మోస్ట్ 4 మంత్స్ జర్నీలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మెయిన్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు? వెహికల్లో పాజిటివిటీ వచ్చేసేసి, పాజిటివ్ పాయింట్స్ వచ్చేసేసి మిగతా నేను వాడిన వెహికల్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పటివరకు
కొంచెం సీటింగ్ పరంగా కొంచెం కంఫర్ట్ అనిపించింది, హ్యాండ్లింగ్ అండ్ లెగ్ స్పేస్ కొంచెం కంఫర్ట్ అనిపించింది, అండ్ బూట్ స్పేస్ కూడా కొంచెం కంఫర్ట్ అనిపించింది వేరే వెహికల్స్తో. అండ్ కొన్ని కంపెనీస్ నేను వాడిన వాటితో కంపేర్ చేసుకుంటే బెల్ట్ క్వాలిటీ ఒక 20% బాగా అనిపించింది కంపేర్ టు వేర్ బెల్ట్స్ అంటే. అంతే, ఇంకా దాని పరంగా ఇంకా వేరేది ఏం లేదు. అండ్ రేంజ్ వచ్చేసేసి నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రాలేదు. నెగిటివ్స్లో ఫస్ట్ పాయింట్ అది, ఎందుకంటే నేను మెయిన్ తీసుకునేదే దాని గురించి. సో రేంజ్లో నేను సాటిస్ఫై అవ్వలేదు. సెకండ్ వచ్చేసేసి సర్వీస్ పరంగా కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే సర్వీస్ ఇంటర్వెల్స్ తీసుకున్న వచ్చిన టైం కూడా వాళ్ళు అలర్ట్ ఇవ్వకపోవడం, సర్వీస్ అయినాక వాళ్ళు మనకి కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం, సర్వీస్ కోసం వెహికల్ ఒక్కరోజు కాకుండా 5-6 రోజులు పెట్టుకోవడం, మైనర్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఏ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా రెస్పాన్స్ అనేది కరెక్ట్గా లేదు, సర్వీస్ అనేది కరెక్ట్గా లేదు, ఆ విషయంలో నేను సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసేసి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ వీళ్ళ దగ్గర లేదు. అంటే వీళ్ళు ఎలా అంటే సేల్స్ చేశారు కానీ వీళ్ళ దగ్గర సేల్స్ చేసేకి ముందు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ లేదు, అలాగే సేల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంక్లూడింగ్ వీళ్ళు సేల్ చేసిన టైంకి కూడా సర్వీస్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది అనేసి చెప్తున్నారు కంపెనీ, ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ అయ్యి కూడా మనకి 8-10 మంత్స్ అవుతుంది. సో అది మీరు వాళ్ళు ముందు అవి పెట్టుకొని తర్వాత సేల్స్ చేసి ఉంటే కస్టమర్కి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉండే, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఓవరాల్గా చివరిగా మీరు ఒడిస్సీ ఆక్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎంత కొన్నారు, వారంటీ ఎంత ఇచ్చారు? ఒడిస్సీ ఆక్ ప్లస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మనకి ఇప్పుడు 116,000 ఉంది, 116,000 ఉంది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ వారంటీ వచ్చేసేసి 3 ఇయర్స్ వారంటీ ఆన్ బ్యాటరీ అండ్ 1 ఇయర్ మోటార్ వారంటీ సేమ్, అవి మాత్రం సేమే ఉన్నాయి. అండ్ నాకు వచ్చిన ఇష్యూస్కి వాళ్ళైతే మనకి ఇప్పుడు అంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఇచ్చి చేయడం వల్ల కొంచెం అది చార్జర్ చేంజ్ చేసి ఇవ్వడం కానీ నెక్స్ట్ బ్యాటరీ కూడా అప్డేట్ చేసి ఇస్తాను అన్నారు, కానీ రేంజ్ మాత్రం అక్కడ వరకు వస్తుంది లేదనేది కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇవ్వలేకపోతుంది. చివరిగా ఒడిస్సీ ఆక్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొత్తగా ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, తీసుకోమంటారా వద్దంటారు? తీసుకోమనే చెప్తాను, ఎందుకంటే ఎలక్ట్రిక్ అనేది ఒక రెవల్యూషన్ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఎలక్ట్రిక్ కన్వర్ట్ అవ్వమని చెప్తాను. కానీ వాళ్ళ కంఫర్టు, వాళ్ళ యూసేజ్, వాళ్ళ డైలీ యూసేజ్ ఎంత ఉంది, వాళ్ళు డైలీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, అంటే కంపెనీ 170 చెప్పింది కదా అని చెప్పి 170 మైండ్లో పెట్టుకోకుండా 150 మైండ్లో పెట్టుకోకుండా ఒక 100-120 వాళ్ళ రేంజ్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ గో. 116,000 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వాల్యూ ఫర్ మనీ అంటారు? 116,000 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఎందుకంటే బ్యాటరీ కాస్ట్ వచ్చేసి హై ఎండ్ బ్యాటరీ, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో హై ఎండ్ బ్యాటరీ ఇదే కాబట్టి, వేరే కంపెనీస్తో పోలిస్తే హై ఎండ్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ కాబట్టి ఆ ప్రైస్ ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్లో అది తగ్గుతుంది ప్రైస్ అనేసి అనిపిస్తుంది. సో చూసారు కదండి స్వరూప్ గారి కస్టమర్ రివ్యూ ఒడిస్సీ ఆక్ ప్లస్ గురించి, ఈయన 116,000 అయితే కొనడం జరిగింది, కానీ రేంజ్ అయితే ఏదైతే 170 చెప్పారు అదైతే రావట్లేదు, 108 కిలోమీటర్లు వస్తుంది. మనం ఆల్రెడీ టెస్ట్ రైడ్ రివ్యూ చేసినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది 110 అయితే టచ్ చేసామని చెప్పి, ఈయనకైతే 108 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. అలాగే సర్వీస్ పరంగా కూడా ఈయన అయితే సాటిస్ఫై అయినట్టయితే కనిపించట్లేదండి. సో ఇది ఓవరాల్గా ఒడిస్సీ ఆక్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మేము ఒక ఫామ్ లింక్ ఇస్తాము, అది ఫిల్ చేసినట్లయితే మీ దగ్గరికి వచ్చి మీ ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్ని వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అలానే మీరు ఈవీ న్యూస్, మీ లోకల్లో జరిగే ఈవీ న్యూస్ని మాతో షేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే కింద ఇచ్చే టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు.